వనపర్తి జిల్లా కొత్తపేట మండలం శంకర సముద్రం రిజర్వాయర్ పనుల పరిశీలనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి పొలిమూరు జిల్లాలోని పురోగతిలో ఉన్న పెండింగ్ లో ఉన్న పొలిమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ జవహర్ నెట్టంపాడు, కోయల్ సాగర్, గట్టు వంటి నూతన సాగునీటి ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ భీమా సాగునీటి ఎత్తిపోతల పథకంలో శంకర్ సముద్రం ఆర్ఎన్బిఆర్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఇరిగేషన్ శాఖ అధికారులు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, సాగునీటి కాలువల నిర్మాణానికి అయ్యే వ్యయం, ఎంత ఆయుకట్టుకు నీరు అందించగలమన్న పూర్తి నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. నివేదికలు అందిన వెను వెంటనే నిధులను మంజూరు చేసి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్ కుమార్, ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈ కేశవరావు, మధుసూదన్ రెడ్డి, ఎల్ఎస్ స్వామి, ఏఈ అఖిల్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్లస్ ఆర్ఎన్ఆర్ ఒకటి రెండు కంప్లీట్ చేయాలి. ఈరోజు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు మీరు ఇరిగేషన్ శాఖ అధికారులు అంతా కూర్చొని ఒకసారి డాక్యుమెంట్ హోల్ థింగ్ సర్టిఫైడ్, బోత్ ఆఫ్ యూ సర్టిఫైడ్ అండ్ సెండ్ అస్ for what you require, how much, and what will be the total I can benefit. Okay, we'll put on priority projects and try and change. Okay. ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ కావాలంటే ఒక 75 crores రిక్వైర్మెంట్ సార్. ముఖ్యంగా ఇందులో 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి ప్లాట్స్ అలాట్మెంట్ గురించి సార్. మనకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లేవల్ చేసి వాళ్ళకి అలాట్ చేస్తూ ఈ షిఫ్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా కేవలం మనకు ఉండే ప్రాబ్లం మెయిన్ గా ఆర్ఎన్ఆర్ ప్రాబ్లమే. అంటే నేను తప్పుగా అనుకోవద్దు, కానేపల్లి పెద్దలందరికి ఎందుకంటే చాలా గొప్ప మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఒక 300 ఇల్లు మాత్రమే నిజంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ 3 రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ గారు, అందరం కూడా కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతంగా చేయాలి, కొత్త ఆయకట్టు సృష్టించడానికి ఏం చర్యలు తీసుకోవాలో మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు టూర్ పెట్టుకుని తిరుగుతున్నాము. ఈరోజు మేము మాటిస్తున్నాము, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్ లో నేను ఇరిగేషన్ మంత్రిగా జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి రాజీవ్ గాంధీ భీమా ఇరిగేషన్ స్కీమ్, మహాత్మా గాంధీ కల్వకుర్తి స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ స్కీమ్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ 100% పూర్తి చేస్తాము. ఈ రోజు ఇక్కడ పర్టికులర్ గా వచ్చింది రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిశీలించడానికి. ఈ శంకర్ సముద్రం యొక్క ఉన్న మీ ఆర్ఎన్ఆర్ సమస్యలు, అదే విధంగా మీ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి పూర్తి ఆయకట్టు నీళ్లు చేయడానికి ఏమేమి చర్యలు చేయాలో పూర్తిగా పరిశీలించడం, మీ ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా మాకు బ్రీఫింగ్ ఇచ్చారు. తప్పనిసరిగా మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ అధికారులు కూర్చొని ఆర్ఎన్ఆర్కి ఏం చేయాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏమైనా కాలువలు కానీ పంపులు కానీ ఏమైనా పనిచేసి ఉందా,
పూర్తిగా ఒక ప్రపోజల్ తయారు చేసి ఒక వారం రోజుల లోపల మరి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కొట్ట ఆయకట్టు జనరేట్ అవుతుందని చెప్పి ప్రపోజల్ కూడా అలాగే చెప్పి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన వెను వెంటనే మంజూరు చేసి ఈ బీమా ఎలిఫికేషన్ పథకం పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు.